వస్తే తక్షణం కావాల్సింది తిండి ఆయుధాలు పెట్రోల్ డీజిల్ ట్రాన్స్పోర్టేషన్ ఇవి వీటికే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది మనకి ఏది చైనా యుద్ధం జరిగినప్పుడు చైనా భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు మన బడ్జెట్లో డబ్బులు లేవని చెప్పేసి మన సైన్యం దూసుకుని వెళ్ళిపోయింది చైనా సరిహద్దుల దాకా వెళ్ళిపోతే చైనా సైన్యం విమానాల్లో కొద్ది యువతలకు వచ్చి ఆగింది అంటే చైనా సైన్యం వెనకాల మన బ మన సైన్యం ఉంది మనం గనక రివర్స్లో నుంచి అట్టించి ఒకవైపు ఇట్టించి ఒకవైపు కొట్టుకొస్తే చైనా సైన్యం కనీసం ఇరవై వేల మంది చచ్చిపోయేవాళ్ళు చైనా చరిత్రలో సర్వనాశనం అయి ఉండేది కానీ ఆనాడు బడ్జెట్ లేదు మీకు తిండి పంపించడానికి అట్లాగే మీకు ఆయుధాలు ఇవ్వలేము అని చెప్పేసి కనీసం నాలుగు యుద్ధ విమానాలు పంపించండి చాలు మేము చూసుకుంటాం అంటే యుద్ధ విమానాలు పంపిస్తే చైనా కూల్చేస్తుందని అప్పుడు ఉన్నటువంటి రక్షణ మంత్రి చెప్పుకొచ్చాడు నెహ్రూ మంత్రివర్గంలో అయ్యో సార్ అక్కడి నుంచి రావడానికి లేదు వాళ్ళకి ఎక్కడ దగ్గరలో ఎక్కడ ఎయిర్ బేస్ లేదు చైనా ఎయిర్ బేస్ ఎక్కడో బీజింగ్ దగ్గర ఉండదు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి యుద్ధ విమానాలకు వర్కౌట్ కాదు సార్ అక్కడ పెట్రోల్ పోయించుకుని వస్తే మధ్యలోనే ఆగిపోతుంది కాబట్టి వాళ్ళు రాలేరు కాబట్టి మనమైతే పక్కనే ఉన్నది సార్ మన బేసు మనం కొడితే వాయిన్ చదివి సార్ వాళ్ళని అంటే మీకు తెలుసా మాకు తెలుసా మీరు మూసుకు కూర్చోండి అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి రక్షణ మంత్రి అక్కడ ఉన్నటువంటి ఒక ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి సైనికాధికారిని తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్లో పెట్టి ఆ రోజు నాశనం చేశాడు దాని ఫలితమే ఆ రోజు చైనా గెలుపు ఉండడం అన్నటువంటిది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రక్షణకు అట్లాంటిది ఏం లేదు నువ్వు పరిగెత్తానంటే పరిగెత్తడానికి కావాల్సిన అన్నీ ఇస్తున్నారు లేటెస్ట్గా తొంభై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు కేవలం వీటి కోసం మెయింటెనెన్స్ కోసం ఇచ్చారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఓ పక్కన తవాంగు ఇట్లాంటి ఉదంతాల నేపథ్యంలో ఆయిల్ మందుగుండు లాజిస్టిక్స్ విభాగాలు వాహనాల రవాణా యుద్ధ విమానాలు ఎటాక్ హెలికాప్టర్ నిర్వహణ అలాగే యుద్ధ నౌకలు సబ్బరీన విమాన వాహక నౌకలకు సంబంధించినటువంటి నిర్వహణ కోసం తొంభై వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్